हेलो। వెరీ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు ద ఏపీఎస్ఎస్టీసీ ఆన్లైన్ క్లాసెస్. మీకు తెలిసే ఉంటుందండి, టుడే నుంచి డెవాప్స్ కోర్స్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. ఓకేనా? ఎవరైతే క్లౌడ్ ఆర్కిటెక్చర్ నుంచి ప్రమోట్ అయ్యి ఇక్కడికి వచ్చారో వాళ్ళు అటెండ్ అవ్వచ్చు క్లాసెస్కి. అలాగే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రిజిస్టర్ అయ్యి ఉన్నారు కదా, వాళ్ళు కూడా అటెండ్ అవ్వచ్చు. సో ఒక్కసారి మీరు ఇక్కడ స్క్రీన్ షేర్ అయ్యి ఉంది, మీరు ఒక్కసారి ఫార్మేట్ చూడండి. మీరు ఎలా లాగిన్ అవ్వాలి, మీరు రీనేమ్ ఎలా చేసుకోవాలి అని ఒక ఫార్మేట్ ఉంది. మీరు డిస్ట్రిక్ట్ ఐఫెన్ మీ నేమ్తో రీనేమ్ చేసుకోండి. ఓకేనా ఎవ్రీవన్, ఒకసారి చూడండి. అనంతపురం అంటే ఏటీపీ, చిత్తూరు అంటే సిటీఎల్. ఇలా ఫార్మేట్ ఉందండి, ఈ ఫార్మేట్ ఒకసారి ఫాలో అవ్వండి. ఓకేనా? వాయిస్ రావట్లేదంటే ఒక్కసారి మీరు చెక్ చేసుకోండి, మీ సెట్టింగ్స్ చెక్ చేసుకోండి. ఓకేనా? ఒక్కసారి మీరు రెస్పాండ్ అవ్వండి, వాయిస్ ఆడిబుల్ గా ఉంది కదా అందరికి. ఒక్కసారి మీరు చాట్ బాక్స్ లో రెస్పాండ్ అవ్వండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఒక్కసారి రిమైనింగ్ సమ్ పీపుల్ నేమ్స్ తో లాగిన్ అయ్యారండి. ఒక్కసారి మీరు ఏం చేస్తారంటే మీ డిస్ట్రిక్ట్ ఐఫెన్ మీ నేమ్తో రీనేమ్ చేసుకోండి. మీకు రీనేమ్ ఆప్షన్ కూడా ఉంటుంది, ఒక్కసారి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పార్టిసిపెంట్స్లో పార్టిసిపెంట్స్ క్లిక్ చేస్తే మీ నేమ్ ఫస్ట్ మీకు కనిపిస్తుందండి. సపోజ్ ఐ విల్ టేక్ ఎగ్జాంపుల్ యాజ్ రాజశేఖర్. రాజశేఖర్ మీరు లాగిన్ అయ్యారు, జాయిన్ అయ్యారు కదా మీ నేమ్తో. పార్టిసిపెంట్స్ అని క్లిక్ చేస్తే మీ నేమ్ మీకు ఫస్ట్ పైన కనిపిస్తుంది. అక్కడ మీకు మోర్ అనే ఆప్షన్ కనిపిస్తుందండి. మోర్ మీద మీరు క్లిక్ చేస్తే మీకు అక్కడ రీనేమ్ ఆప్షన్ కనిపిస్తుంది. మీ డిస్ట్రిక్ట్ ఐఫెన్ మీ నేమ్తో మళ్ళీ మీరు అక్కడ రీనేమ్ చేసుకుని ఓకే క్లిక్ చేయండి. ఓకేనా? మీకు నాట్ ఆడిబుల్ అంటే ఒక్కసారి మీరు చెక్ చేసుకోండి, మీ సెట్టింగ్స్ చెక్ చేసుకోండి. ఓకేనా? రిమైనింగ్ వాళ్ళందరూ ఆడిబుల్గానే ఉంది, ఒక్కసారి మీ సెట్టింగ్స్ మీరు చెక్ చేసుకోండి. ఎస్, yeah.
ఒక్కసారి రీనేమ్ ప్రాసెస్ నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఒక్కసారి మీరు పార్టిసిపెంట్స్ అని మీకు ఆప్షన్ కనిపిస్తుంది, ఆ పార్టిసిపెంట్స్ క్లిక్ చేయండి. పార్టిసిపెంట్స్ క్లిక్ చేశాక మీ నేమ్ అనేది మీకు ఫస్ట్ లో ఎనేబుల్గా కనిపిస్తుంది మీకు, ఓకేనా? అక్కడ మీకు మోర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, ఆ మోర్ క్లిక్ చేసి మీరు ఇక్కడ స్క్రీన్ పైన మీకు ఫార్మాట్ కనిపిస్తుంది కదా, ఆ ఫార్మాట్ లో డిస్ట్రిక్ట్ నేమ్ అండ్ హైఫెన్ మీ నేమ్ ఇచ్చి అక్కడ ఓకే అని క్లిక్ చేయండి. మీ నేమ్ అనేది రీనేమ్ అవుతుంది, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ రీనేమ్ చేసుకున్నారు వాళ్ళ నేమ్స్ని, ఇంకా రిమైనింగ్ సమ్ పీపుల్ రీనేమ్ చేసుకోలేదు. ఒక్కసారి స్క్రీన్ పైన ఫార్మాట్ చూసి మీరు రీనేమ్ చేసుకోండి, ఓకేనా? కోర్స్ కంటెంట్ అవన్నీ ప్రొవైడ్ చేస్తామండి. ప్రెజెంట్ టుడే ఇంట్రడక్షన్ క్లాస్ కదా, సో మీరు క్లాస్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. కంటెంట్ అవన్నీ నేను మీకు షేర్ చేస్తాను, ఓకేనా?
ఆల్రెడీ ఐ హ్యావ్ డిస్కస్డ్ అండి, ఇది డెవాప్స్ క్లాసు టుడే నుంచి స్టార్టింగ్ సెషన్స్ అనేవి అవుతున్నాయి. ఓకేనా? మీరు ఒక్కసారి ఇంకా రీనేమ్ సమ్ పీపుల్ చేసుకోలేదు, ఒక్కసారి మీరు రీనేమ్ చేసుకోండి. ఓకేనా? కృష్ణ గారు, మీరు ఏ డొమైన్ లింక్ కోసం అడుగుతున్నారు? విచ్ డొమైన్ లింక్ యు ఆర్ ఆస్కింగ్? జస్ట్ వెయిట్ ఫర్ 5 మినిట్స్ అండి, ట్రైనర్ వస్తారు మీకు కోర్స్ కోసం మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకేనా? ప్రెసెంట్ అయితే మీరు క్లాసెస్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఓకేనా? రికార్డ్ సెషన్స్ అవన్నీ లేటర్ ఆన్ సెషన్స్ లో మనం చూద్దాము. ఓకేనా? ఇన్ కేస్ ప్రొవైడ్ చేయగలిగితే చేస్తాం, లేదంటే మీరు ప్రెసెంట్ క్లాస్ అయితే డైలీ అటెండ్ అవ్వండి. డైలీ మీరు నోట్స్ మెయింటైన్ చేయండి ప్యారలల్ గా సార్ చెప్తున్నప్పుడు. ఓకేనా? సో దట్ మీకు మీ నోట్స్ మీరు రాస్తుంటే మీకు ఒక ఐడియా వస్తుందండి ఎలా చేయాలి ఏంటి అనేది. ఆల్రెడీ కోర్సు డ్యూరేషన్ ఆ డీటెయిల్స్ అన్ని పెట్టడం జరిగిందండి. కోర్సు డ్యూరేషన్ 28 అవర్స్. ఓకేనా? యా, మీకు ఫైనల్ అసెస్మెంట్ ఉంటుందండి. అసెస్మెంట్ లో క్వాలిఫై అయిన వాళ్ళకి సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఓకేనా?
ఇన్ కేస్ రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే ఇప్పుడైనా మీరు apssdc.in సైట్లోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోండి, ఓకేనా? ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోకుండా క్లాసెస్కి అటెండ్ అయ్యారో వాళ్ళు. Hi, can you hear me now? Can you all hear me now? Yes, okay, thanks for joining. So let me start my presentation today. So I hope you all are aware, like, what it is, what is the purpose of joining here. Right. So, can you make me presenter, please? Can you see my screen now? Just a minute, we'll start in a minute. Okay. Confirm me once you can make me our presenter. Share my screen. Yes. Yeah. Confirm me once you can see my screen. Okay. I hope you all can see my screen, right? What's this going on? That writing over there. Okay, I could see. I hope you all can see my screen. Who is writing? Who is this writing like this here? Can you clear it? I don't know what is happening. Okay, now I hope it is a bit clear. I don't know why this is writing. Sir, good morning, sir. Sir, meeru disable cheyan sir, participant annotator. Sorry, disable. Where I have to do that? There is an option like view options, then you can find that option. So annotations, right? Who is doing this and a very unprofessional? So how they got that access to write something over there? What, sir?
how they got this access to them, how can they write it? Sir, actually they can write. Meer ok sari ikkada meer screen share chestunnaru kada pakkana view more options anu untundi chudandi sir, view options akkada screen disable cheyandi sir, disable participants annotate anu untundi adu click cheyandi sir. Screen share, okay, advanced. I'll give you control to you. Can you do that? Sir, actually, evaru screen share chesthe vallake untundi sir adi. So, meer ok sari akkada ee screen pakkana option kanipistundi, check cheyandi sir. Generally, I don't use Zoom. I use on a go-to meeting. So, okay, okay, sir. I can understand. Sir, miru, okay. you are sharing screen and meeku paina ka visible ga undu kada. Pakkana view options anu untundi. Akkada miru. Okay. More options. Akkada click chesi miru. Disable participants annotate click cheyandi sir. Disable. Yes. Okay. I did it. Okay, sir. Okay. Stop this. Okay, why you are doing this? If you are attending, okay, well attend. It is designed for an a purpose, right? So why you are doing? Okay, fine. Okay, guys. I hope now there is no more such kind of issues. So I hope you all can see my screen. Right? Okay. Thanks. Thanks for joining, first of all. So let us try to understand what is DevOps. What we are going to cover, how that is going to help your career, and all those things I'll try to cover one by one. So if you look at here, DevOps is something you can implement automation. I mean to say when the developer develop the code, anything, like it could be a Java, Python, Ruby, any programming language, once a developer prepared on a project, how you are going to deliver the software, that is the main concern of DevOps, right? How you better manage your software, right? Okay, how you better release the software, that is what we try to understand here. So DevOps solves a different problems, the traditional application delivery cycle. So as a DevOps engineer, you may not be writing in a code as in a Java developer, as in a .NET developer kind of, but once you develop the code, once developer develop the code, from there, rest of all the automation activities, you try to pick it up. You try to do all the automations from the once developer development is done, so you can, oh, they're not audible. Okay, I'll try to come across what is DevOps now. So if you are not able to hear me, so if it is not audible, just join from mobile, so that would help. So DevOps is something, so we try to understand first DevOps. DevOps is something which will help you to set up an automation. So it is in a bridge between development plus operations kind of. So what I mean to say is, once developer developed the code, rest of all the operations. So previously what you used to do is, a developer developed the code, we try to build in a package for this. Okay, we try to make it as a package. I mean to say software package. That software package, we used to deploy it into different environments like servers. Right? Server, who is going to manage the server? Server administrator or system admin, sysadmin, let us say. Sysadmin used to manage this, right? But what happens, there is a gaps between your developers to your operations teams. There is a gap between developers to operations teams. So to avoid that, they come up with a concept called DevOps. What it does, we try to automate this particular process rather than manually doing. Okay. Rather than manually doing, so you can try to set up all these things in automation.
ఓకే 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 ఫైన్. సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, సో డెవలపర్ ఏదైతే కోడ్ రాస్తున్నాడో జనరల్గా మనం ఏం చేస్తామంటే దాన్ని ఒక సాఫ్ట్వేర్ లాగా ప్రిపేర్ చేస్తాం, రైట్. ఆ సాఫ్ట్వేర్ని మనం ఆపరేషన్స్ టీమ్ వాళ్ళు దాన్ని డిఫరెంట్ సర్వర్స్లోకి డిప్లాయ్ చేస్తారు, రైట్. ఆపరేషన్స్ టీమ్ ఆర్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ టీమ్ కూడా ఎక్కడికి, డిఫరెంట్ సర్వర్స్లోకి. ఆ సర్వర్స్కి అది డెవలప్మెంట్ సర్వర్ కావచ్చు, టెస్ట్ సర్వర్ కావచ్చు, ప్రొడక్షన్ సర్వర్ కావచ్చు, ఏదైనా కావచ్చు, దాంట్లోకి మనం డిప్లాయ్ చేస్తాం. ఓకే, సో డిప్లాయ్ చేయడం అంటే ఏంటి, ఈ సాఫ్ట్వేర్ని మనం అక్కడ ఇన్స్టాల్ చేసి దీన్ని లైవ్ చేస్తాం అన్నమాట. మనం ఎప్పుడైతే లైవ్ చేస్తామో, సో యూజర్స్ కెన్ యూజర్స్ దాన్ని యాక్సెస్ చేసుకొని, సో దాన్ని ఆ సాఫ్ట్వేర్ని యాక్సెస్ చేసుకోవడం అవన్నీ చేస్తాం. ఓకే, సో దీని కొరకు మనం డిఫరెంట్ డిఫరెంట్ టూల్స్ను వాడి ఆటోమేట్ చేస్తాం ఈ ప్రాసెస్ను. సో క్వశ్చన్ ఏంటంటే, డెవాప్స్ ఇంజనీర్స్ కోడింగ్ రాయాలా, కోడింగ్ చేయాల్సి ఉంటుందా? ఓకే, సో జనరల్గా డెవలపర్స్ ఏం చేస్తారు, కోడ్ సాఫ్ట్వేర్ కొరకు ప్రిపేర్ చేస్తారు, రైట్. దే ట్రై టు రైట్ అ కోడ్. దెన్ డెవాప్స్ ఇంజనీర్ ఆటోమేషన్ చేయడం కొరకు మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అదే కోడ్ రాస్తాం. ఎస్, మనం కూడా యాజ్ అ డెవాప్స్ ఇంజనీర్ విల్ ఆల్సో రైట్ అ కోడ్, బట్ నాట్ అన్ అ ప్రోగ్రామెటికల్ థింగ్స్ లైక్ అన్ జావా అండ్ డాట్ నెట్ కైండ్ ఆఫ్, రైట్. మనం ఎలాంటి కోడ్ రాస్తామంటే, వి ట్రై టు రైట్ అన్ అ కోడ్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆటోమేషన్. వెరీ సింపుల్ కోడింగ్ ఉంటుంది. ఓకే, సో దేర్ ఆర్ డిఫరెంట్ టూల్స్ ఫర్ దట్, బేసికలీ డిఫరెంట్ టూల్స్ లైక్ ఆన్సిబుల్, డిఫరెంట్ టూల్స్ లైక్ అన్ షెఫ్, పప్పెట్, డిఫరెంట్ టూల్స్ ఆర్ దేర్. దీస్ టూల్స్ హెల్ప్స్ యూ టు ఆటోమేట్ ద ఓకే. So infrastructure, there is a tools like an infrastructure as a code tools that we call it as an Ansible, Chef, Puppet kind of an a tool. These tools helps you to write an a code. So me range ayachu ee tools ni vaadi meer infrastructure as a code ni raayachu. So idi anta pedda tough em undadu, java laga .net laga anta coding raashe ide em undadu. Okay, so it is very simple to manage it. సో అల్టిమేట్గా మనం ఏం చేస్తున్నాము అంటే, యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్ ఒకసారి డెవలపర్ రాసిన కోడ్ని అన్ని ఫేజెస్లో లైక్ ఓకే దట్ ట్రై టు మెయింటైన్ దట్ కోడ్ ఇన్ వన్ ఆఫ్ ద వర్షన్ కంట్రోల్ టూల్ కాల్ గిట్. వాళ్ళు ఎక్కడ స్టోర్ చేస్తారు కోడ్ అంతటిని? ఒక వర్షన్ కంట్రోల్ టూల్ ఉంటుంది గిట్ అని, దాంట్లో ప్రతి అప్డేట్ని అక్కడ పెడతా ఉంటారు అన్నమాట. సో లైక్ ఇఫ్ యూ వాంట్ రివర్ట్ బ్యాక్ టు ఓల్డర్ వర్షన్, ఎస్ యూ కెన్ రివర్ట్ బ్యాక్. అవర్ జర్నీ స్టార్ట్స్ ఫ్రమ్ గిట్ కైండ్. మనం గిట్ నుంచి స్టార్ట్ చేస్తాం మనం నేర్చుకోవడం. ఓకే, గిట్ నేర్చుకున్నాక మనం ఏం చేస్తాం? సో సపోజ్ లెటసే డెవలపర్ ఎలాంటి కోడ్ రాసినారు, జావా కోడ్ రాసినారు, లెటసే జావా కోడ్ రాసినాడు. ఆ కోడ్ రాసిన దాన్ని ఎక్కడ పెట్టినారు? గిట్ లో స్టోర్ చేస్తాడు. గిట్, గిట్ హబ్ అన్న ఆ డిఫరెన్సెస్ అన్ని మనం చూద్దాం ముందు. సో ఐఏసీ మీన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ అ కోడ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ఫ్రా యాజ్ కోడ్. సో ఒకసారి డెవలపర్ జావా కోడ్ కానీ డాట్ నెట్ కోడ్ కానీ రాసినాక ఏం చేస్తాం? సో మనం ఎక్కడ సేవ్ చేస్తాం? గిట్ అనే దాంట్లో సేవ్ చేస్తాం. దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ అదర్ టూల్స్ యాజ్ వెల్ లైక్ ఎస్విఎన్, గిట్, సబ్వర్షన్ అలాగ్, బట్ మోస్ట్ ఆఫ్ వైడ్లీ యూజ్డ్ ఇన్ ఇండస్ట్రీలో ఏదో ఎక్కువ వాడతారు, ఇండస్ట్రీలో ఎక్కువ గిట్ అనే టూల్ వాడతారు. ఓకే, సో సో మనం ఏం చేస్తామంటే, సాఫ్ట్వేర్ అక్కడ అప్డేట్ చేయగానే మనం ఒక బిల్డ్ టూల్ నేర్చుకుంటాం. సో బిల్డ్ టూల్ ఏంటంటే సాఫ్ట్వేర్ బిల్డ్ టూల్ అన్నమాట. సాఫ్ట్వేర్ బిల్డ్ టూల్ ఏం చేస్తుంది? బేసిక్గా ఇట్ విల్ ట్రై టు వ్యాలిడేట్ ద కోడ్. వ్యాలిడేట్ ద కోడ్, compile the code, test the code, then it will do a package.
సో ఇవన్నీ ఆటోమేటిక్గా మనం ఆటోమేట్ చేస్తాం అన్నమాట. ఇవన్నీ మనం ఆటోమేట్ చేస్తాం. సో హౌ వి ఆర్ గోయింగ్ టు వ్యాలిడేట్ ద కోడ్, కంపైల్ ఇట్, టెస్ట్ ఇట్ అండ్ ప్యాకేజ్ ఇట్. సో ఇది కనుక ప్యాకేజ్ రెడీ అయింది అనుకోండి, సాఫ్ట్వేర్ ప్యాకేజ్ రెడీ అయింది అనుకోండి, దాన్ని ఎట్లా డిప్లాయ్ చేయాలి? సపోజ్ మా టీంలో ఒక 30 ప్రాజెక్ట్స్, మొత్తం మా కంపెనీలో ఒక 30 ప్రాజెక్ట్స్ రన్ అవుతున్నాయి. 30 ప్రాజెక్ట్స్కి మనం మాన్యువల్గా అన్ని చేయలేం కాబట్టి దర్ ఇస్ అ సిఐ టూల్, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ టూల్, సిఐ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ టూల్ లైక్ అన్ జెంకిన్స్. దర్ ఇస్ అ టూల్ లైక్ అన్ జెంకిన్స్ విచ్ విల్ హెల్ప్ యూ టు బిల్డ్ ద ప్రాజెక్ట్స్. దీన్ని ప్రతిసారి మాన్యువల్గా చేసే బదులు జెంకిన్స్లో యూ కెన్ ఆటోమేట్ దట్ పర్టికులర్ వన్. సో ఎలా ఆటోమేట్ చేయాలి? విల్ ట్రై టు లుక్ ఎట్. ఓకే, ఇది జెంకిన్స్ అనేది ఇప్పుడు అందరికీ యూజ్ అవుతుంది. So like you can integrate with all the cloud computing, you can integrate with all the other tools, okay, with the help of Jenkins. CI means continuous integration. What is continuous integration? We'll learn in some time, okay? Just be with me, okay? We'll try to learn what is CI. So then we'll try to learn a continuous integration tool. Then we'll try to understand a tool like an Ansible. Ansible is an ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ అ కోడ్ ఇన్ ద సెన్స్ మీరు ఏదైతే ఆటోమేట్ చేయాలనుకుంటున్నారో, ఓకే, మీరు ఏదైతే ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నారో, ఆటోమేట్ చేయాలనుకుంటున్నారు, లేకపోతే నాకు ఒక 100 సర్వర్లో జావా ఇన్స్టాల్ చేసేది ఉంది అనుకోండి. సో మీరు ఒకసారి కోడ్ రాసుకొని యూ కెన్ ట్రై టు ఇన్స్టాల్ ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అనమాట. ఒకసారి యూ కెన్ రిపీట్ ఇట్. ఒకసారి కోడ్ రాసుకుంటే యూ కెన్ ట్రై టు రిపీట్ ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అనమాట, రైట్? So that is a Jenk, okay, that is a Ansible. Ansible is nothing but we can write an infrastructure as a code or configuration management tool. Then you want to configuration management tool. Configuration management tools in the sense, naaku Java 8 install chesedundi. Okay, so on n number of machines install chesedundi. So in that case, we can use a Ansible or Chef. There are different tools in a market. వన్ ఆఫ్ ద వైడ్లీ యూజ్డ్, చాలా ఆన్సిబుల్ అందరూ వాడుతున్నారు ఈ మధ్య. ప్రతి ఒక్కరు ఆన్సిబుల్, ప్రతి కంపెనీలో ఆన్సిబుల్ పికప్ చేస్తున్నారు. ఓకే, సో దట్ ఈస్ అన్ ఆన్సిబుల్. ఓకే, సో దెన్ విల్ ట్రై టు లెర్న్ అడ్వాన్స్డ్ టాపిక్ లైక్ అన్ డాకర్. ప్రతి ఒక్కరు ఇప్పుడు మైక్రో సర్వీసెస్, ప్రతి డెవలప్మెంట్లో మైక్రో సర్వీసెస్ అనే కాన్సెప్ట్ వచ్చింది, రైట్? సో డాకర్ అనేది, సో విల్ ట్రై టు పికప్ అన్ డాకర్, విల్ ట్రై టు అండర్స్టాండ్ డాకర్. డాకర్ ఇదన అడ్వాన్స్డ్ కంటైనరైజేషన్ టెక్నాలజీ. So what is containerization technology? How you are going to learn asala Docker etla install chestaru, etla application deploy chestaru, yanni manam ikkada nechukuntam. Okay, Docker. So most of the questions are still people are asking, what is in a DevOps? A DevOps is not a particular tool or not particular technology. It is in a process how you automate it. It is in a process how you automate your infrastructure. If you look at here, so what is in a DevOps? If DevOps is not a just about technical stuff, it is in either simply a technology or innovation. DevOps is a combination of all the complex technologies. It is in a philosophy. Some people say that it is in a process. What is the DevOps? If someone asks you what is DevOps, a DevOps is something you can manage your software release better way, and it is in a culture. Basically, it is in a culture, improving the release culture, how you software release in a better way. DevOps is something is in a implementing a improving a release culture. So we try to integrate all the teams like database team, network team and all, and we try to DevOps solve the different problems of traditional application delivery cycle. Okay, that is what we try to address here. Okay, clear? Is that visible, my PPT, whatever I'm trying to show here? I try to made it bit zoom. So I hope it is a bit clear now, right? Okay. So what is DevOps? DevOps is a process, or DevOps is in a culture
to improve the software delivery life cycle, to improve the, to better releasing the software. So in order to improve that, we have a different things in a DevOps. The first and foremost thing is continuous integration. DevOps lo one of the important point enti continuous integration. Asal continuous integration ante enti, we'll see. Continuous configuration management. Configuration management ante cheppanu kada, suppose naku Java upgrade chesthundi. Java upgrade chesthundi 8 nunchi 9 ki oka 100 servers lo upgrade chesthundi. Right? Okate sar upgrade cheyali. Appudu we try to write an infrastructure as a code and we try to do that. Continuous delivery and deployment ante enti? Deployment ante like you try to install the software on a production server and make that live. Right? Then continuous monitoring. Suppose nenu install chestanu software fine, adi correct ga run kaakapothe em avutundi, server down ayipothe em avutundi, users, you may lose the business, right? So you continuously monitor it, given a feedback to your users, given a feedback to your users. So these are all the things we'll try to understand now. So what is a continuous integration? So let us say a developer develop the code, suppose. Okay, let us say a developer develop the code. What immediate gain chestunnadu ante code rasnaka oka one of the version control tool like Git lo pettunnadu. Okay, one of the version control tool, let me take a paint so that I can explain better. Then paint this control. So let me try to delete all this stuff. Okay, so let us say there is a developer who written the code. Okay, immediately what he does, he try to update the code in one of the version control tool, one of the version control tool, that is Git. Ideally in most of the projects people use Git as their version control tool. Okay, let us say here it is a Git. We'll try to learn Git. Okay, no issues. Okay, what it is, Git. So once a developer written a code, what he do is he try to commit that code in a Git. So once he committed a code here, as a DevOps engineer role is started. So first we do continuous integration. Continuous integration. What is mean by continuous integration? CI. CI. CI means continuous integration. That means, eppudaithe code commit cheyagane, immediate ga nuva code ni teeskoni, immediate ga very next second. Very next second, you try to get a code from the Git or GitHub, whatever you say as of now. Get the code to the tool called Jenkins. There's a lot of tools in a market, lo chana tools unnai, but Jenkins is one of the widely used tool. It em chestundante, with the help of different build tools, it will try to do all the activities like validating, compiling, testing, packaging, ivanni chest. ఈ ఫేజ్ లో ఏ ఫేజ్ లో ఫెయిల్ అయినా కూడా ఇమ్మీడియట్ గా ఇట్ విల్ ఇన్ఫార్మ్ టు యువర్ డెవలపర్స్. ఏ ఫేజ్ లో కూడా ఫెయిల్ అయింది అనుకోండి, ఇట్ విల్ ఇన్ఫార్మ్ టు ద డెవలపర్ దట్ వాట్ వెంట్ రాంగ్. ఏ ఫేజ్ లో ఫెయిల్ అయినా కూడా ఇమ్మీడియట్ గా ఇది డెవలపర్స్ కి ఇన్ఫార్మ్ చేస్తుంది. So what developer does now, okay, it will try, he'll work on it, what malli danni resolve chesi malli git lo commit chestadu. So malli emaindi, malli Jenkins will try to do all these activities until that get resolved. Now we try to package the software and we try to deploy it somewhere. Okay, we try to deploy it somewhere, kind of. That it could be on a production server, test server, whatever. So continuous integration kind of. So until that gets software delivered, is it clear what is happening?
Git is a version control tool. Git is a version control tool. Version control tool means it will try to store all the code whatever we update. Okay. Git and GitHub is also same. So as of now, don't need to worry what is GitHub. So we'll try to discuss in some time what is GitHub. So okay, as of now, you treat Git is a version control tool. Version control tool means whatever you store, whatever, let us say you today you return some code, hello, hi, kind of. Okay, like then you made it as a version one. Tomorrow you made some more changes to that and you made it on a version two. So all the code, mir prati the update jeshna, prati code ni kada store chesukochu. Prati version ni mir store chesukochu. Okay, suppose nenu oka flipkart.com click pan chestunnanu anukuntunna. ఓకే నేను ఒక flipkart.com అనే కంపెనీకి పనిచేస్తాను. వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొత్తగా చాటింగ్ ఫీచర్ అప్డేట్ చేయమన్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారు, మీకు అక్కడ కొత్తగా ఒక చాటింగ్ ఫీచర్ని అప్డేట్ చేయండి, సో దాట్ ఓకే యూజర్స్ అక్కడ చాటింగ్ చేస్తూ ఉంటారు వాళ్ళు పర్చేజ్ చేసే టైంలో. ఓకే, సో దెన్ వాట్ యూ డూ ఇస్ యూ ట్రై టు రైట్ అ కోడ్ అండ్ యూ మేడ్ ఇట్ దెన్ వర్షన్ వన్ సంథింగ్, వర్షన్ టూ, చాటింగ్ వర్షన్ వన్ సంథింగ్, యూ ట్రై టు అప్డేట్ ఇట్ లైక్ దట్, రైట్. ఏ కోడ్ రాసినా ఎక్కడ సేవ్ చేస్తారు, ఇక్కడ సేవ్ చేసుకుంటాడు విత్ ఆల్ ద వర్షన్స్. ఓకే, అక్కడ అప్డేట్ చేయగానే మన జెంకిన్స్ ఏం చేస్తుంది అంటే ఆ కోడ్ని తీసుకొచ్చుకొని ఇట్ విల్ ట్రై టు బిల్డ్ ద సాఫ్ట్వేర్. ఆ సాఫ్ట్వేర్ని బిల్డ్ చేసే ప్రాసెస్లో ఇది ఫస్ట్ కోడ్ని వ్యాలిడేట్ చేస్తుంది, కంపైల్ చేస్తుంది, టెస్ట్ చేస్తుంది, ప్యాకేజ్ చేస్తుంది. ఏ ఫేజ్లో ఫెయిల్ అయినా కూడా ఇమ్మీడియట్గా డెవలపర్స్కి ఇన్ఫార్మ్ చేస్తుంది కి oh, this particular one failed in a validation. In this particular line, there is a syntax error. It will inform in detail to the developers. So developers change chestar ippudu malli immediate ga malli danni work chesi malli commit chestar ekkadiki git ki malli jenkins iskochana malli build chestar until eppudu varaku chestadu the same process until that gets success. Success ayin tarvata em cheyali, manam oka server loki deploy cheyali. Let us say it is a production server, suppose. Let us say Flipkart production server. So we'll try to deploy here. Okay, then continuous ga manam monitor chestu untam. So idantha oka process, idi setup, idantha automation cheyadani a DevOps process. Is that clear? Okay, so okay, let me try to put a better way. So if you look at on a Jenkins workflow, okay, just look at on a Jenkins workflow this so that you will get to know better way. So just okay, let me clear this font. Okay, fine. So if you look at now, so this particular diagram, so once developer committed a code, the continuous integration anedi picture loki vastadi. Continuous integration ante cheptunnam kada manam em chesam, adi code ni package chestam, software code ni testing packaging. Cloud provisioning ante like suppose you want to create one server in cloud, you can do that. కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, లైక్ నెస్టప్ అనే ఆన్సిబుల్ అనే టూల్ త్రూ మనం కావాల్సిన సాఫ్ట్వేర్ ని ఇన్స్టాల్ చేస్తాం. దాంట్లో కావాల్సిన సాఫ్ట్వేర్ ఏముంటుంది, టామ్ క్యాట్ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా సాఫ్ట్వేర్ కావచ్చు, జావా కావచ్చు, ఏదైనా ఇన్స్టాల్ చేయాలంటే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. తర్వాత డిప్లాయ్ చేస్తాం, తర్వాత మానిటర్, ఫీడ్బ్యాక్, సంథింగ్ వెంట్ రాంగ్ విల్ గివ్ ఇట్ అ ఫీడ్బ్యాక్ టు యువర్ డెవలపర్, ఏ సంథింగ్ వెంట్ రాంగ్, ట్రై టు లుక్ ఎట్ దాట్ కైండ్. This is an entire DevOps flow. This is an entire DevOps. Okay. Yes, yes, we'll provide all the PPTs, okay, all the notes and all. Okay. Okay, Venkatesh, we'll try to give you. Is that clear? Am I audible? Can you hear me? వినబడుతుందా అండి?
నా వీడియో కనబడాల్సిన అవసరం లేదు, జస్ట్ నా ఆడియో వినబడుతుందో లేదో చూడండి చాలు. ఓకే ఓకే ఓకే. సో ఇఫ్ యు లుక్ ఎట్ నౌ, సో డిఫరెంట్ డిఫరెంట్ ఫేజెస్ లో డిఫరెంట్ డిఫరెంట్ టూల్స్ వాడతాం మనం, రైట్? సో ఇఫ్ యు లుక్ ఎట్ నౌ, డెవలప్మెంట్ ఫేజ్ లో డెవలపర్ కోడ్ కొత్త ఫీచర్ రాసినా కూడా, ఏదైనా రిజాల్వ్ బగ్ రిజాల్వ్ చేసినా కూడా ఎక్కడ అప్డేట్ చేస్తాడు? గిట్ అనే టూల్లో అప్డేట్ చేస్తాడు. ఎప్పుడైతే కోడ్ వాళ్ళు రాసిన కోడ్ కానీ ఏదైనా ఉంటే, ఓకే, ఎప్పుడైతే కోడ్ రాస్తారో ఎక్కడ అప్డేట్ చేస్తాడు? గిట్ అనే టూల్లో అప్డేట్ చేస్తాడు. సో మావెన్ అనే టూల్ ఏంటంటే బిల్డ్ టూల్. మావెన్ ఏమంటే మనం బిల్డ్ టూల్ ఫర్ జావా పాయింట్ ఆఫ్ వ్యూ. మీరు జావా టూల్ వాడితే, జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వాడితేనే మనం మావెన్ అనేది వాడతాం. ఓకే, ఆ మావెన్ ఏం చేస్తుంది అంటే ఇక్కడ అప్డేట్ చేసిన కోడ్ని, ఇక్కడ అప్డేట్ చేసిన కోడ్ని తీసుకెళ్ళి, ఇక్కడ అప్డేట్ చేసిన కోడ్ని తీసుకెళ్ళి మావెన్ ఏం చేస్తుంది అంటే వ్యాలిడేషన్, కంపైలేషన్, టెస్టింగ్, ప్యాకేజింగ్ అవన్నీ చేస్తుంది. మరి జెంకిన్స్ ఏం చేస్తుంది? మావెన్ కదా బిల్డ్ టూల్ చేస్తుంది. బిల్డ్ టూల్ అనేది మావెన్. మావెన్ యాక్చువల్గా కంపైలింగ్, వ్యాలిడేటింగ్, టెస్టింగ్, ప్యాకేజింగ్ అంత ఎవరు చేస్తారు? మావెన్ చేస్తుంది. మరి జెంకిన్స్ ఏం చేస్తుంది? జెంకిన్స్ ఏం చేస్తుంది అంటే మీ దగ్గర ఒక 10, 15, 20, 30 ప్రాజెక్ట్స్ ఉంటే అన్ని ప్రాజెక్ట్స్ని ఒక ఫ్లో లాగా సెట్ చేస్తుంది. ఓ ప్రాజెక్ట్ 1 ట్రై టు డూ దిస్, ప్రాజెక్ట్ 2 ట్రై టు డూ దిస్. సో జెంకిన్స్ అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టూల్ ఇన్ అ మార్కెట్ నౌడేస్. సో ఇటు మీరు ప్రతి దాంతో ఇంటిగ్రేట్ చేయొచ్చు. మీరు గిట్తో ఇంటిగ్రేట్ చేయొచ్చు, మావెన్తో, షెఫ్ త్రూ, డాకర్ త్రూ, ఏడబ్ల్యూఎస్ త్రూ, ఎన్ నంబర్ ఆఫ్ టూల్స్ను జెంకిన్స్ని ఇంటిగ్రేట్ చేయొచ్చు. ఓకే, దట్స్ ఆల్ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్లో ఈ టూల్స్ నేర్చుకుంటాం మనం, గిట్, మావెన్, జెంకిన్స్. ఓన్లీ బిల్డ్ అండ్ రిలీజ్ సాఫ్ట్వేర్. ఓకే, దేర్ ఇస్ నా, మీకు మార్కెట్లో ఓన్లీ బిల్డ్ అండ్ రిలీజ్ అనే సాఫ్ట్వేర్ జాబ్, బిల్డ్ అండ్ రిలీజ్ అనే జాబ్స్ ఉంటాయి. మీకు ఈ 3 టూల్స్ వస్తే yes you can apply for an build and release, okay, jobs. Okay, build and release jobs untai chana market lo. DevOps engineering lo build and release is the one of the role. So you can find lot of jobs on build and release only. Okay, kena. So tarvata configuration management ikka chef chupistunnamu. Chef anadi konjam bit tough. మీకు ఆన్సిబుల్ అనేది చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. దర్ ఇస్ అ టూల్ కాల్ ఆన్సిబుల్. విత్ ద హెల్ప్ ఆఫ్ ఆన్సిబుల్ ఆల్సో యూ కెన్ డూ ఆటోమేషన్. ఓకే, సో మీరు అది AWS లో చేయొచ్చు, అజూర్ లో చేయొచ్చు, డాకర్ లో చేయొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు. మనం ఇక్కడ ఏం చేస్తామంటే డాకర్ అనేది నేర్చుకుని అక్కడ చేస్తాం. ఓకే, సో అడ్వాంటేజ్ ఏంటి మనకు? అసలు అసలు డెవాప్స్ ఎందుకు వచ్చింది? అసలు డెవాప్స్, ఇంతకుముందు డెవాప్స్ లేకుండా ఉంటుంది కదా, అసలు డెవాప్స్ ఎందుకు వచ్చింది? ఓకే ఓకే, సో గిట్ ఇస్, ఎస్ గిట్ ఇస్ ఓన్లీ వర్షన్ కంట్రోల్, నాట్ స్టోరేజ్. ఐ డెంట్ డిస్కస్ ఎనీథింగ్ స్టోరేజ్, రైట్? ఇట్ ఇస్ అ వర్షన్ కంట్రోల్. గిట్ ఇస్ అన్ వర్షన్ కంట్రోల్ టూల్. అన్ని వర్షన్స్ స్టోర్ చేస్తారు దాంట్లో. ఓకే, వర్షన్స్ మెయింటైన్ చేస్తారు. అసలు డెవాప్స్ ఎందుకు వచ్చింది, అవసరం ఏంటి, రైట్? సో ఇంతకుముందు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఎలా జరిగేది అంటే వాటర్ ఫ్లో మోడల్లో జరిగేది. అంటే ఏమయ్యేది? డెవలపర్ రాసే కోడ్ని టెస్టింగ్ టీమ్ వాళ్ళు ఏం చేసేవాళ్ళు, దాన్ని టెస్ట్ చేసేవాళ్ళు, అక్కడ ఏమైనా ఇష్యూస్ ఉంటే మళ్ళీ డెవలపర్స్కి చెప్పేవాళ్ళు. అది అలా జరుగుతూ ఉండదు. కానీ ఇప్పుడు ఏం చేస్తారంటే డెవలపర్స్ అజైల్ మెథడాలజీ వాడతారు. ఏంటి అజైల్ మెథడాలజీ అంటే? ఏంటి డెవలపర్స్ ఏం చేస్తున్నారంటే ఈ రోజుల్లో? అజైల్ మెథడాలజీ వాడుతున్నారు. అజైల్ మెథడాలజీ అంటే రాదర్ దాన్, సపోజ్ మీరు ఒక గేమింగ్ కంపెనీకి పనిచేస్తున్నారు అనుకోండి, ఒక 7 లెవెల్స్ ఆఫ్ గేమ్స్ ఉన్నాయి, లెవెల్ 1 to లెవెల్ 7. సపోజ్ ఒక ప్రాజెక్ట్ ఏమైనా వచ్చిందంటే మీకు, నాకు విత్ ఇన్ ద 1 మంత్ నాకు ఆ 7 నాకు ఓకే లైవ్ కావాలి అని. మీరు 7 లెవెల్స్ గేమ్ని ఇప్పుడే డెవలప్ చేస్తే ఇట్ విల్ టేక్ సమ్ అరౌండ్ 4 to 5 మంత్స్, యుల్ మే నాట్ రీచ్ ద టార్గెట్. ఇవాళ రేపు డెవలప్మెంట్ ఎలా జరుగుతుంది అంటే దే ట్రై టు పికప్ వన్ ఆఫ్ ద మెయిన్ ఫీచర్, లెట్స్ సే లెవెల్ 1. ద స్టార్ట్ డెవలపింగ్ లెవెల్ 1. ఓకే, ద స్టార్ట్ డెవలపింగ్ లెవెల్ 1. సో వన్స్ ద కంప్లీట్ లెవెల్ 1, దే విల్ గో ఫర్ రిలీజ్.
బై ద టైమ్ పీపుల్ కంప్లీట్ మీరు లెవెల్ వన్ కంప్లీట్ చేసి ఆడడం కంప్లీట్ చేసే టైంకి లెవెల్ టూ రిలీజ్ చేస్తారు. లెవెల్ వన్ అయిపోయే టైంకి లెవెల్ టూని రిలీజ్ చేస్తారు. ఓకే, సో లెవెల్ టూ అయిపోయే టైంకి లెవెల్ త్రీని రిలీజ్ చేస్తారు. మీకు ఒకటేసారి రిలీజ్ చేయాల్సిన అవసరం ఏం లేదు, రైట్? లెవెల్ వన్ ఫస్ట్ రిలీజ్ చేస్తారు. దాంట్లో కూడా చాలా ఫీచర్స్ ఉన్నాయి, మళ్ళీ ఫీచర్ వన్ టు ఫీచర్ టెన్. సో దెల్ పికప్ స్మాల్ ఫీచర్, దెల్ ట్రై టు ఫైండ్ అవుట్ ద బగ్స్ వెరీ ఎర్లీ స్టేట్. దాంట్లో ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయా అనేది వెరీ బిగినింగ్లోనే వాళ్ళు ఫైండ్ అవుట్ చేస్తారు, ఏమైనా బగ్స్ ఉన్నాయా ఏంటి అనేది. ఏమైనా బగ్స్ ఉంటే కనుక దే ట్రై టు రిజాల్వ్ మచ్ బెటర్ వే. మనం మొదట్లోనే కనుక బగ్స్ని ఫైండ్ అవుట్ చేయడం వల్ల మీరు బెటర్ సాఫ్ట్వేర్ని రిలీజ్ చేయొచ్చు, చాలా తక్కువ బగ్స్ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే సేమ్ కోడ్ మీరు లెవెల్ టూలో వాడచ్చు, లెవెల్ త్రీలో వాడచ్చు. సో ఇట్ ఇస్ ఆల్రెడీ లెవెల్ వన్ మనం టెస్ట్ చేసినాము, ఆల్ ద థింగ్స్ ఆర్ వర్కింగ్ ఫైన్. సో అది లైవ్ అవుతుంది ఆల్రెడీ, సో దాంట్లో ఏం బగ్స్ లేవు. సో యూ కెన్ ఫైండ్ అవుట్ బగ్స్ వెరీ ఎర్లీ. సో వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్ విత్ ద డెవాప్స్ ఇస్ అజైల్ మెథడాలజీ త్రూ ఇంటిగ్రేటెడ్ డెవాప్స్ వీ కెన్ ఫైండ్ అవుట్ ద బగ్స్ ఇన్ ఎర్లీ స్టేట్ అండ్ యూ కెన్ రిజాల్వ్ మచ్ బెటర్ వే. అంటే మనం బగ్స్ని చాలా మొదటి దశలోనే మనం ఫైండ్ అవుట్ చేసి దాన్ని బెటర్గా రిజల్వ్ ఓకే మనం బెటర్గా రిజాల్వ్ చేయొచ్చు. క్లియర్? సో వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్ విత్ అన్ డెవాప్స్ ఇస్ యూ కెన్ అచీవ్ ద అజైలిటీ. అజైలిటీ అంటే సో డెవలపర్స్ నవ్ డేస్ దే ఆర్ ఫాలోయింగ్ అజైల్ టెక్నాలజీ. టు అచీవ్ ద అజైల్ టెక్నాలజీ వీఆర్ యూజింగ్ డెవాప్స్. విత్ ద డెవాప్స్ యూ కెన్ ట్రై టు ఫిగర్ అవుట్ ద ఇష్యూస్, వి ట్రై టు ఫైండ్ అవుట్ ద బగ్స్ ఆర్ ఓకే వి ట్రై టు రిజాల్వ్ ఇట్ మచ్ బెటర్ వే. ఇది అర్థమైందా అండి? వాట్ ఈస్ అజైలిటీ, వాట్ ఈస్ అజైల్? బగ్స్ మీన్స్ ఎర్రర్స్. యా, ఎర్రర్స్ ఆర్ ఇష్యూస్ వాట్ ఎవర్. ఓకే, సో ఇంకోటి ఏంటంటే అడ్వాంటేజ్ ఆటోమేషన్. ఆటోమేషన్ అంటే సపోజ్ నాకు రోజు ఒక డెవలపర్ వచ్చి నాకు ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి ఇవ్వని అడుగుతున్నాను. ప్రతిరోజు నువ్వు దాన్ని మాన్యువల్గా చేసుకుంటూ పోతే డైలీ ఒక 3-4 hours నీకు అదే పడుతుంది టైం. కాబట్టి నాకేమన్నానంటే జావా 9 ఇన్స్టాల్ చేయి, దానిపైన ఒక డేటాబేస్ ఇన్స్టాల్ చేయి, దానిపైన ఇన్ని టేబుల్స్ క్రియేట్ చేయి, ఇవన్నీ చేయమని చెప్తున్నాడు. డైలీ అదే చెప్తున్నాడు. సో మీరు డైలీ మాన్యువల్గా చేస్తే ఏమవుతుంది, 3-4 hours దానికే టైం పడుతుంది, రైట్? సో దాని బదులు మీరు ఏం చేస్తున్నారు, ఆన్సిబుల్ త్రూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అదే కోడ్ రాస్తున్నారు. వాడు ఎప్పుడైతే అది ఇన్స్టాల్ చేయనగానే మీరు ఆ కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నారు, అంతే, ఆ స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. సో వన్స్ యూ ప్రిపేర్ ఇట్ యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్. దట్ ఇస్ అన్ ఆటోమేషన్. వన్ ఆఫ్ ద అడ్వాంటేజెస్ ఆటోమేషన్. సో నేనేమన్నాను, హై కోడ్ క్వాలిటీ అంటే మీరు ఏం చేస్తారు, వీఆర్ ట్రైంగ్ టు ఫైండ్ అవుట్ ద బగ్స్ వెరీ ఎర్లీ స్టేట్, రైట్? బగ్స్ ని మనం చాలా, ఆ ఇష్యూస్ ని మనం చాలా తొందరగా ఫైండ్ అవుట్ చేసి రిజాల్వ్ చేస్తాం. దానివల్ల ఏమవుతుంది, బెటర్ కోడ్ క్వాలిటీ ఏకలుగుతుంది, రైట్? మన కోడ్ అనేది చాలా క్వాలిటీ కోడ్ ఇస్తున్నాం. అండ్ బికాస్ ఆఫ్ దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ వీ కెన్ రెడ్యూస్ ద కాస్ట్ ఆఫ్ అవర్ ప్రాజెక్ట్, రైట్? They're all the different advantages, right? If the code has a problem, suppose if a code has a problem, immediately it will validate, right? In a validate level there is a failure, immediately inform to developer saying that hey, there is a bug, there is a failure, try to look at and work on it, right? ఎక్కడైనా కోడ్ లో ఇష్యూ ఉందంటే ఏమైంది, ఇమ్మీడియట్ గా వెరీ నెక్స్ట్ మినిట్ లో వ్యాలిడేషన్ లెవెల్లో అది ఫెయిల్ అయిపోద్ది, ఇమ్మీడియట్ గా డెవలపర్ కి అప్డేట్ చేస్తుంది ఏమని, అక్కడ ఫెయిల్ అయింది, సో గో అండ్ ట్రై టు వర్క్ ఆన్ ఇట్ అగైన్. సో విత్ ద హెల్ప్ ఆఫ్ డెవాప్స్ వి కెన్ ట్రై టు రిజాల్వ్ లాట్ ఆఫ్ automation issues. Developer, see, DevOps, developer code rasin tarvata rest of all the activities, prati activity ni manam automate cheyochu with the help of DevOps. Okay, yeah. So if you look at this,
డెవలపర్ రాసిన కోడ్ తర్వాత ఏమేమి జరుగుతుంది అంటే కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్, డెలివరీ, డిప్లాయ్మెంట్ అండ్ కస్టమర్ మానిటరింగ్. ఇన్ ఈచ్ లెవెల్ విల్ ట్రై టు మానిటర్ దీస్ ఆర్ ఆల్ ఏం జరుగుతుంది. Right, we can give a feedback to our client, so whether it is working as expected or not. If it is not working, we can work on it, we try to resolve it. Okay, so we annitni ela implement chestam step by step anadi manam nechukunam. Okay, so if you are from computer science background, so you might have seen all these things in our like in a Git, you might have learned Git and all, right? If not, you can learn here, no problem. Okay, so now if you have any questions, see, so if you continuously don't put your questions, okay, so I'll ask you every 15 minutes, I'll ask you for an raise a questions, okay, so then you try to answer. Otherwise what happens, no? So I'll continuously get an a questions, you miss the flow. నేను ఆ ఫ్లోని మిస్ అవుతా. సో మీరు ఏం చేయండి అంటే నేను అడుగుతాను ఎవ్రీ 15 మినిట్స్కి 20 మినిట్స్కి, సో క్వశ్చన్స్ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయని పోస్ట్ చేయమని అడుగుతాను. సో దట్ ఓకే, సో సో నేను మీకు అడుగుతాను ఓకే మీకు ఎక్కడన్నా క్వశ్చన్స్ ఉన్నాయని. సో దెన్ యూ కెన్ ఆస్క్ ఆస్క్ మై క్వశ్చన్స్. ఓకే, సో నౌ యూ కెన్ ఆస్క్ క్వశ్చన్స్. So, okay, so the question generally, so if you are not from a computer science background, is that preferable or not? Okay, it is a, so nothing to worry. So if you are from a computer science background or not, that doesn't make much sense. So meer ye background aina sare, so meer BSc computer science, BCom computer science, BTech or whatever, okay, so you can pick it up. So how can you provide a notes? So don't worry, everything will provide in a GitHub. So there you have on a code, everything, all the lab documents, everything would be there. You can go and practice it. Okay, okay. So we'll try to maintain all the things. So okay, little bit confusion between Maven and Jenkins. Okay, let me try to explain you. So I have one environment, I hope. Let me try to show you that. Okay, so just a second. Okay, let me try to put it in a way. So ikkada chudandi, Jenkins, ఇది ఒక జెంకిన్స్ సర్వర్ అనుకోండి. ఓకే, లెట్ మీ ట్రై టు దిస్. జస్ట్ కాన్సన్ట్రేట్ హియర్. సో మనం ఏం చేద్దామంటే, సో లెట్ అస్ సే హీ ఇస్ అన్ డెవలపర్. లెట్ అస్ సే హీ ఇస్ అన్ డెవలపర్ developer written a code and is stored in git. Okay, it is in a git. Fine. Now what generally we do is, there is a tool called a Maven. So there's a tool called Maven. Maven do on a build. It is a build tool. Build tool in the sense, it will collect the code. And try to validate it. Compile.
test, all those things. Okay. So okay, fine. Okay, it is trying to do package and all those stuff. Fine. ఇది అన్ని చేస్తుంది ఫైన్ మరి జెంకిన్స్ ఎందుకు ఒక్క డెవలపర్ ఉంటే ఫైన్ ఒక 10 మంది ప్రాజెక్ట్ డెవలపర్స్ ఉండి ఒక 30-40 ప్రాజెక్ట్స్ ఉంటాయి రైట్ రైట్ ఒక 30-40 ప్రాజెక్ట్స్ ఉండి చాలా మంది డెవలపర్స్ ఉన్నప్పుడు ప్రతిసారి నువ్వు మావెన్కి వెళ్ళి చేయలేవు రైట్ సో ఇట్ షుడ్ బి ఆటోమేటెడ్ సో జెంకిన్స్ కేమిన పిక్చర్ జెంకిన్స్ అనేది పిక్చర్లోకి వచ్చింది ఈ జెంకిన్స్ ఏం చేస్తుంది అంటే ఈ జెంకిన్స్ ఓకే జెంకిన్స్ ఏం చేస్తుంది అంటే ఇది మావెన్ తో ఆల్రెడీ ఇంటిగ్రేట్ అయ్యి ఉంటుంది ఇట్ విల్ ఇంటిగ్రేట్ విత్ మావెన్ ఇంటిగ్రేట్ విత్ గిట్ సో ఇట్ విల్ ట్రై టు ఇంటిగ్రేట్ ఆల్ దీస్ థింగ్స్ కైండ్ ఓకే ఇట్ విల్ ట్రై టు ఇంటిగ్రేట్ విత్ గిట్ మీరు ఒక ప్లగిన్ యాడ్ చేయడం వల్ల జెంకిన్స్ లో ఏం చేస్తామంటే ఏం చేస్తాం అంటే గిట్ అనే ప్లగ్ ఇన్ యాడ్ చేస్తాం ప్లస్ మావెన్ అనే ప్లగ్ ఇన్ యాడ్ చేస్తాం మనకి ఈ రెండు అవసరం లేదన్నమాట ఇక్కడ ఓకే ఈ రెండు మనకి అవసరం లేదు ఇట్లా సపరేట్ గా మెయింటైన్ చేయాల్సిన పనుల సో ఇక్కడ గిట్ ఉంది మావెన్ ఉంది సో నౌ జెంకిన్స్ విల్ ఇట్ సెల్ఫ్ విట్ ట్రై టు గెట్ ద కోడ్ అండ్ డూ యాక్టివిటీస్ జెంకిన్స్ ఏం చేస్తుంది కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ టూల్ ఇట్ కెన్ ఇంటిగ్రేట్ లాట్ ఆఫ్ టూల్స్ లైక్ మావెన్ తో ఇంటిగ్రేట్ చేయొచ్చు గిట్ తో ఇంటిగ్రేట్ చేయొచ్చు ఆన్సిబుల్ త్రో ఇంటిగ్రేట్ చేయొచ్చు lot of such tools you can integrate okay so individual ga meer maven tho pan chese badalu meer oka 10 project ikkada set up cheskovach let us say job 1 job 2 job 3 so up to n job n so n number of jobs you can set up here and meer em cheyachu danni schedule pettachu every day ee particular time ki run avali సో మాన్యువల్ గా మీరు ఏం చేయాల్సిన పని లేదనమాట ఒకసారి సెటప్ చేస్తే ఆటోమేటిక్ గా జెంకిన్స్ ఏం చేస్తుంది ఓకే గిట్ దగ్గరికి వెళ్ళి కోడ్ తెచ్చుకుంటది మావెన్ తో చెప్పి బిల్డ్ చేస్తుంది అండ్ ఇట్ విల్ సెండ్ యువర్ రిజల్ట్స్ ఓకేనా అర్థమైందా ఇప్పుడు క్లియర్ హలో ఓకే సో మనం ఏం చేద్దాం అంటే ఇది రేపటి నుంచి ప్రతిదీ స్టెప్ బై స్టెప్ ఎలా చేస్తాం గిట్ నుంచి మనం స్టార్ట్ చేద్దాం ఓకే వెరీ సింపుల్ గిట్ ఓకే గిట్ ఈస్ వెరీ సింపుల్ సో విల్ ట్రై టు లెర్న్ ఇట్ ఫ్రమ్ హియర్ సో దీని కొరకు కొంచెం బేసిక్ లైనక్స్ కమాండ్స్ అవసరం ఉంటుందండి సో ఐ షేర్ యూ సమ్ లైనక్స్ కమాండ్స్ టు యూ ఆల్ ఓకే బేసిక్ లైనక్స్ కమాండ్స్ ఉంటారు మీకు బేసిక్స్ ఒక ఫైల్ ఎట్లా క్రియేట్ చేయాలి డైరెక్టరీ ఎట్లా క్రియేట్ చేయాలి ఓకే కాపీ ఎట్లా చేయాలి డిలీట్ ఒక ఫైల్ని ఎట్లా డిలీట్ చేయాలి అని ఒక సింపుల్ కమాండ్స్ ఉంటాయి లైనక్స్లో ఓకే ఐ గివ్ యూ సమ్ డాక్యుమెంట్ టు యూ మీరు దాన్ని చదివితే సరిపోద్ది సో ఆ లైనక్స్ బేసిక్ కమాండ్స్ వస్తే మీరు ఇక్కడ ఈజీగా ఇంప్లిమెంట్ చేయొచ్చు సో ఐ షేర్ యూ దోస్ డాక్యుమెంట్స్ టు యూ వాట్ ఎవర్ ద ల్యాబ్ డాక్యుమెంట్స్ వి రిక్వైర్డ్ ఇట్ విల్ ఐ షేర్ యూ సో ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు సో రేపు నుంచి మనం గిట్ అనే టాపిక్ స్టార్ట్ చేద్దాం ఓకే సో మన ఇప్పుడు ఇప్పుడు మరీ ఎక్కువ ఇప్పుడే జెంకిన్స్ గురించి అట్లా అర్థం చేసుకోవడానికి ట్రై చేయకండి సో విల్ ట్రై టు లెర్న్ ఇన్ డీటెయిల్డ్ వెన్ వీ ఓకే స్టార్ట్ అ సెషన్స్ సో ఓకే డెఫినెట్లీ విల్ గెట్ అన్ గుడ్ నాలెడ్జ్ ఆన్ జెంకిన్స్ మావెన్ గిట్ ఆన్సిబుల్ కైండ్ సో సో మీకు ఏదన్నా లైన్ ఏదన్నా కావాలా ల్యాప్టాప్ ఇట్లా అంటే ఒక బేసిక్ ల్యాప్టాప్ ఉంటే సరిపోతుంది వెరీ బేసిక్ ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ టు కనెక్ట్ టు ఎనీ బ్రౌజర్ మీకు బ్రౌజర్ కి కనెక్ట్ చేసే ఆప్షన్ ఉంటే చాలు మిగతా అంతా నేను ఎట్లా చేయాలో నేను చెప్తాను ఓకే దేర్ ఇస్ ఎనీ సాఫ్ట్ నథింగ్ యూ డోంట్ రిక్వైర్డ్ ఎనీథింగ్ జస్ట్ యూ హ్యావ్ అన్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఆర్ సమ్ బ్రౌజర్ సో ఐ ట్రై టు నేను ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్ హౌ టు డూ ఇట్ ఓకే ఎస్ మనము స్క్రాచ్ నుంచి రేపు నుంచి స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేస్తాం గిట్ అనేది ఫస్ట్ ఓకే సో ఫ్రమ్ ద స్క్రాచ్ విల్ ట్రై టు లెర్న్ ఓకే సో మీరేం చేయాలంటే ఒక లైనక్స్ డాక్యుమెంట్ పంపిస్తాను నేను రేపు సో ఓకే సో ఓకే యూ ట్రై టు గో త్రూ దట్ లైనక్స్ డాక్యుమెంట్ సో డెవాప్స్ ఈజ్ నథింగ్ బట్ అన్ ఆటోమేషన్ టూల్ ఎస్ డెఫినెట్లీ
మనం అన్ని డాక్యుమెంట్స్ లైనక్స్ డాక్యుమెంట్స్ అన్ని షేర్ చేస్తాం. యా సెషన్ టైమింగ్స్ ఐ థింక్ మీకు వాట్సాప్లో మీకు అప్డేట్ చేస్తారు డైలీ. ఓకే 9 o'clock ఉంటుంది. Yeah, every day. Yeah, whatever the time you get it, you can get it. So if you don't have laptop, you can attend the sessions on mobile. Okay, kani practice cheyalante meeku oka laptop gaane oka desktop gaane with browser unta saripoddi. Ela migithanni ela cheyalo nenu cheptanu. Yes. Every day at 9 a.m. we will have a class. Okay. So you like don't think too much about the technology things now. I mean Jenkins and as the thing is. So we'll try to learn one by one. Okay. So there's a lot of demand in the market now with the DevOps. Okay. Chana requirements unnai DevOps paina. So right candidates. So if you practice good, so definitely we can get into it. So chana requirements unnai market lo. So manam endante manam gattiga practice chesthe kachithanga manam get in avochu dantlo. So okay. ఎస్ ఎస్ ఏ డిగ్రీ ఉన్నా కూడా సరిపోద్ది. ఏ బిటెక్ కానీ డిగ్రీ కానీ ఉంటే సరిపోద్ది. ట్రై టు జాయిన్. ఓకే ద క్వశ్చన్ ఇస్ డెవాప్స్ ఇస్ ఇంటిగ్రేటెడ్ విత్ ఏడబ్ల్యూఎస్. డెవాప్స్ కెన్ ఇంటిగ్రేట్ విత్ ఏడబ్ల్యూఎస్ కానీ అజూర్ కానీ జీసీపీ కానీ ఎనీథింగ్ ఎనీ క్లౌడ్ కెన్ ఇంటిగ్రేట్. డెవాప్స్ ని మీరు ఎక్కడైనా యూజ్ చేయొచ్చు. క్లౌడ్ లో యూజ్ చేయొచ్చు, లోకల్ డేటా సెంటర్ లో కూడా యూజ్ చేయొచ్చు, ఎక్కడైనా యూజ్ చేయొచ్చు. సో దాని ఇలా రిస్ట్రిక్షన్స్ ఏం లేవు. ఇట్లా క్లౌడ్ లోనే వాడాలని ఎక్కడైనా వాడచ్చు డెవాప్స్. ఓకే సో ప్రజెంట్ యు ఆర్ స్టడింగ్ సెకండ్ ఇయర్ బీటెక్ రైట్? యా సే సెకండ్ ఇయర్ బీటెక్ చేస్తే మీరు కనుక సిఎస్సి కానీ అట్లా డెవలప్ ఐ మీన్ కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ కానీ అట్లా అయితే కనుక డెఫినెట్ గా ఈ టూల్స్ అన్ని యూజ్ అవుతాయి. మనం ఏమైతే చెప్తున్నామో గిట్ కానీ మావెన్ జెంకిన్స్ ఓకే హ్యాండ్సబుల్ ఇవన్నీ యూజ్ అవుతాయి. డెఫినెట్ గా మీ యూ అప్డేట్ యువర్ రెజ్యూమే విత్ దీస్ టూల్స్. Definitely your resume is different from rest of all. Okay. Yes, any year. Okay, better when you before going to interview you just update these tools. Definitely you will see better difference. Yes, any degree or BTech you can update your resume. Yes, any degree. It could be in a computer science, BCom, whatever. So any server to be installed? No, nothing. I'll tell you everything how to manage it. Okay. So just you try to have one laptop or desktop with a browser. Rest of all the things we can do it here. Okay. For mobile, you can attend the session, but if you want to do practicals, labs, right? If you want to do labs, you require an. Yeah, ladies ki kuda chana opportunities untayi. So definitely, see, there is no such gender discrimination, right? So there would be a lot of openings for okay some companies like an Capgemini and all. They'll drive a special drives for ladies. Okay, so where you'll get a lot of opportunities. Yes, there is a lot of openings for DevOps. There is no gender discrimination. Okay, most of the companies now they are conducting special drives for ladies. So you can prove yourself there.
Okay, all. So tomorrow onwards, we are going to start on a technical session. So today we given a brief description what we are going to learn and all. So there's a question from 2016 passed out. Can we get an opportunity on this? So 2016, yes, you can get it. Okay. Okay, we'll try to discuss separately. Yes, we'll provide a PPTs, the PDFs, and lab documents. Okay, that lab documents you can practice. Okay, I'm stopping the sharing here. Then sharing objects now. So meeru okay meeru oka laptop ni arrange cheskondi better for practice point of view. A laptop lo oka browser undetattu ga chudandi, migitha servers ela install cheyali online lo avanni nenu cheptanu. So python code manam cheyamu ikkada. So python avasaram ledhu, vasthe meeku manchide. Python vasthe manchide, kan python raavali ane compulsion aithe em ledhu. Yes, if you have a Python knowledge, it's well and good. Okay. Any questions? No, Python cheppamu, shell scripting ane cheptam. Linux shell scripting ane basics cheptam. Adi chalu. మీరు ఇంటర్వ్యూ క్లియర్ చేయడానికి షెల్ స్క్రిప్టింగ్ ఇస్ మోర్ దాన్ అనఫ్. ఎస్, ఇఫ్ యు నో పైథాన్ విత్ డెవాప్స్, ఎస్ డెఫినెట్లీ దర్ వుడ్ బి యాడెడ్ అడ్వాంటేజ్ టు యూ, బట్ ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్, ఇట్ ఈస్ నాట్ అ మ్యాండేటరీ థింగ్. బట్ షెల్ స్క్రిప్టింగ్ ఇస్ అన్ ఎవ్రీ వన్ షుడ్ నో షెల్ స్క్రిప్టింగ్. ఎస్, విల్ డిస్కస్ దట్. షెల్ స్క్రిప్టింగ్ అంటే లైనక్స్ లో ఆటోమేషన్ చేయడం కొరకు షెల్ స్క్రిప్టింగ్ విల్ ట్రై టు లెర్న్. Okay then, so thanks for joining. So madam, can you take your mom? Mira? Yes, sir. Thank you for the session, sir. Thank you all. Thanks for joining, guys. So I hope you are clear what we are discussing. Yeah, Linux documents me andarke WhatsApp lo pedtaru madam, so you can just go. Thanks for that. Bye bye. ఎవ్రీవన్ ఒకసారి చూడండి, నేను గ్రూప్ లింక్స్ అయితే షేర్ చేయడం జరిగింది. మీరు ఒక్కసారి మళ్ళీ నేను షేర్ చేయమంటే చేస్తాను. ఫీడ్బ్యాక్ ఫామ్స్ కూడా నేను లింక్ పెట్టాను. ఆల్రెడీ టెలిగ్రామ్ గ్రూప్ క్రియేట్ అయిపోయిందండి, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ యాడ్ కూడా అయిపోయారు. సో ఇప్పుడు మళ్ళీ వాట్సాప్ గ్రూప్ అంటే ఇట్స్ అన్నెసరీ ఐ థింక్. టెలిగ్రామ్ గ్రూప్ లోనే నేను డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే షేర్ చేస్తాను మీకు, ఓకేనా? నోట్స్ అండ్ ఎవ్రీథింగ్. నేను ఇంకొకసారి టెలిగ్రామ్ గ్రూప్స్ ఒక్కసారి మీకు మళ్ళీ చాట్ బాక్స్ లో పెడతానండి, ఒక్కసారి చూడండి.
వాట్సాప్ గ్రూప్ అంటున్నారు, టెలిగ్రామ్ గ్రూప్ అనేది ఆల్రెడీ క్రియేట్ అయిపోయిందండి. మీరు ఒక్కసారి టెలిగ్రామ్ ఇన్స్టాల్ చేసుకుని లింక్ క్లిక్ చేసి జాయిన్ అవ్వండి, ఓకేనా? అలాగే టైమింగ్స్ అనేవి డైలీ 9 to 10:30 అండి. ఆల్రెడీ మీ అందరికి మెయిల్స్ చేయడం జరిగింది, ఒక్కసారి మీరు చెక్ చేసుకోండి. 9 to 10:30 ఓకేనా క్లాసెస్? యా, రిజిస్ట్రేషన్ లింక్ 2 మినిట్స్ వెయిట్ చేయండి, మీకు సెండ్ చేస్తాను. మీరు ఆల్రెడీ రిజిస్టర్ చేసుకుంటే జాయిన్ అవ్వచ్చండి సెషన్స్కి. మెయిల్స్ సమ్ పీపుల్కి వస్తాయి. ఆల్రెడీ క్లౌడ్ ఆర్కిటెక్చర్ నుంచి ఎవరైతే ప్రమోట్ అయ్యొచ్చారో వాళ్ళకి మెయిల్స్ వస్తాయండి, ఓకేనా? మీరు ఫామ్ ఫిల్ చేసిన వెంటనే మీకు మెయిల్ కూడా వచ్చి ఉండాలి. సో టుమారో కూడా సెషన్ 9 o'clock ఉంటుందండి, సో ఎవ్రీవన్ మస్ట్ అటెండ్ ద సెషన్. కోర్సు డ్యూరేషన్ అనేది 28 hours అండి, ఆల్రెడీ నేను క్లాస్ స్టార్టింగ్లోనే మెన్షన్ చేశాను. జూమ్ కెపాసిటీ పెంచడం పాసిబుల్ అవ్వకపోవచ్చు, బట్ మీరు ఎర్లీగా సెషన్కి స్టార్ట్ అంటే ఎర్లీగా సెషన్ జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. మీరు అటెండెన్స్ అని అడుగుతున్నారు, బట్ మీ నేమ్తో మీరు జాయిన్ అవ్వాలండి సెషన్కి. రెడ్మీ అని జాయిన్ అయ్యారు, మీరు రెడ్మీ అంటే ఎలా ఐడెంటిఫికేషన్? సో నేను అందుకే ఒక 5 minutes 10 minutes మీకు చెప్పాను ఫార్మేట్ ఏంటి, ఎలా జాయిన్ అవ్వాలని. ఒక్కసారి మీరు ఫార్మేట్ చూసి రేపటి నుంచి అయినా మీ నేము డిస్ట్రిక్ట్ నేమ్తో జాయిన్ అవ్వండి సెషన్కి, ఓకేనా? మేబీ మీ నెట్వర్క్ ఇష్యూ అయి ఉంటుందండి. ఇక్కడ వాయిస్ అందరికీ వాయిస్ క్లియర్గానే వినిపిస్తుంది కదండి. సండే క్లాసెస్ ఉండవండి. Okay, thank you so much for the participation, all of you. Tomorrow we have the session at same timings. That means 9 o'clock to 10:30. Okay, now?